ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ కోయ మోహేష్ రాజు సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవగా ఎందుకున్నందుకు బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బొత్సాచరణ, నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన బొత్సాచరణ, నేను పరిషత్ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన, ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇది కృతజ్ఞత తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో, నేను అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా, ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద్దలాలని, ఎవరి మీద రాయిస్తారని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యర్థం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా మాటని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మరి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆలయ ఉద్దేశంతో చేశారనేది నా అభిప్రాయం కాదు, కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. మా పార్టీ విధానాన్ని మేము ఎందుకుంటాం, అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణం కింద అదే విధానం, అది కొనసాగిస్తాం లేదని మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను. అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్మెన్ చెప్తారు, ఎవరైనా చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీని ముందుకెళ్తాయి, దాని దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మాజీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరు సీబీఐ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్పై వాదనలు పూర్తి కాగా తీర్పు ఈ నెల 30కి వాయిదా పడింది. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. అయితే సీబీఐ కోర్టు నేడు విచారించనుంది. సెప్టెంబర్లో యూకే వెళ్లేందుకు అనుమతినివ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. సెప్టెంబర్, అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి కోరారు.
ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ బచావ్ సంఘర్ష్ సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా సూలూరుపేట నియోజకవర్గంలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. యథావిధిగా దుకాణాలు నిర్వహిస్తుండగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు సారథ్యంలో సూలూరుపేట నాయుడుపేట సీఐలు మురళీకృష్ణ బాబీల సారథ్యంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బస్సులు బస్టాండ్లకే పరిమితం కాగా కాలేజీలు వ్యాపార లావాదేవీలు మూతపడ్డాయి. వర్గీకరణతో దళితులను విడదీయొద్దంటూ కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద నేతలు ఆందోళనకు దిగారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీసులు సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, జలమూరు, కాశీబుగ్గ, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. స్థానిక సీఐ పెడ్డ తెలిపారు. ఒడిశాకు చెందిన సిబు దాస్, తరిమీరావుతో పాటు వెస్ట్ బెంగాల్కు చెందిన దిలీప్ రాయ్, దీపంకర్ రాయ్ను పలాస రైల్వే స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 6 చోరీ కేసులకు సంబంధించి వీరి నుండి 85 గ్రాముల బంగారం, 5 సెల్ ఫోన్లతో పాటు 7,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 4 దగ్గర నుంచి కూడా 85 గ్రాములు గోల్డ్, అలాగే 4 మొబైల్స్, 7,000 రూపాయలు క్యాష్ మనం ఆ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో A1 A2 ఏదంటే ఈ దొంగతనాలు చేయడం, ఆ యొక్క వచ్చినటువంటి గోల్డ్ అంతా కూడా A3 A4 దిలీప్ రాయ్ అంటే దీపక్ కుమార్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వీరి కొంత అమౌంట్ ఇచ్చి కొంత వాడు తీసుకొని అదంతా కరిగించేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేసి మళ్ళీ దాన్ని ఫుల్ రేట్కి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు చేయడంతో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మేము జుడిషియల్ రిమాండ్ కూడా అందుకోవడం జరిగింది. సిబ్బు దాస్ అలాగే తరిమీరావు, దిలీప్ రాయ్, దిప్నాకర్ రాయ్ వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు, వెస్ట్ బెంగాల్ పై ఇద్దరు ఒకటి రెండు మన భువనేశ్వర్ ఒరిస్సా. మనకి ఇక్కడ జరిగినటువంటి అన్నీ కూడా ఈ ఒరిస్సా అఫెండర్లు చేసింది. వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి ట్యాలీ అయ్యాయి. వాళ్ళ దగ్గర నుంచి 4 దగ్గర నుంచి కూడా 85 గ్రాములు గోల్డ్, అలాగే 4 మొబైల్స్,
క్యాష్. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడపతెరిపి లేని కుంభవృష్టి కురిసింది. క్షేత్రం పరిధిలో మునుపెన్నడు లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు ఎగువన అటవీ ప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షపు నీళ్లలో ఇళ్లల్లోకి రావడంతో ఇంటి బయట జీవుల్లోనూ స్థానికులు గడపాల్సిన వచ్చిందని స్థానికులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ ఆంధ్రాన్ని కలిపే రహదారిపై పడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొండ చర్యలు రాత్రి సమయానికి విరిగిపడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం ఇలానే జలాశయం రేడియంట్ కృష్ణా సమయంలో నీటి తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేస్తే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. తొలి సంధ్యాకిరణం జాలువార్చిన స్వర్ణవర్ణం అందమైన ఆ సరస్సులో పడి ప్రతిఫలిస్తున్నప్పుడు అదొక అద్భుతమైన దృశ్యకావ్యంలా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాల నడుమ మత్స్యకారులు చేపల వేటకు విసిరే వలలు చేసే గమ్మత్తైన సవ్వడి, తెరచాప పడవల సయ్యాటలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తల తమిళనాడ మొండెం తెలుగునాట విస్తరించిన ఆ ఉప్పునీటి సరస్సే ప్రళయ కావేరి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా పిలువబడే ఈ సరస్సు పక్షి వీక్షకులకు స్వర్గధామం. పులికాట్ లేక్లో ఫ్లెమింగోలు, పెయింటెడ్ కొంగలు, ఏ గ్రేడ్ గ్రే హెలికాన్లు, గ్రే హెరాన్లు, పింటేయిల్స్, బ్లాక్ రెక్కల స్టిల్ట్లు, పారలు మరియు టెర్నర్లతో సహా అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు పులికాట్. సరస్సులో 40 వరకు దీవులున్నాయి. మనిషికి మనిషికి, దీవికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు ఉన్నాయి. ప్రళయ కావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లెలు నోట ఎన్ని కథలు, ఎన్నిన్ని పాటలు. ప్రళయ కావేరి గుండికాయన శ్రీహరికోటలో 1969లో రాకెట్ కేంద్రం నిర్మాణం జరిగింది. దీని కారణంగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా పులికాట్లో అంతర్భాగమైంది. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలగలిసి ఉండటం వల్ల సముద్రపు నీరంతా ఉప్పుగా ఉండదు. ఇది దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించింది.
వర్షాకాలంలో ఇది 460 చదరపు కిలోమీటర్ వరకు పెరుగుతుంది. పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎన్నో జాతుల పక్షులకు ప్రకృతి సంపదకు నిలయం ఈ సరస్సు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సరస్సు గురించి 1వ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో పులికాట్ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న 3 ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 2వ శతాబ్దంలో టాలమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది. పోర్చుగీసు వారు ఇక్కడ 1515 ప్రాంతంలో ఒక చర్చిని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 నాటికి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థానాల్లో పులికాటు కూడా ఒకటిగా ఉండేది. ఈ సరస్సులో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రానికి వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లే అతిపెద్ద పక్షి ఫ్లెమింగో. గుజరాత్లోని రాణాఫ్ కచ్, మయన్మార్ నుంచి వచ్చి ఈ పక్షి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగ నిర్వహిస్తోంది. దాని పేరే ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ సరస్సులో లభించే అపార మత్స్య సంపద మీద మనుషులే కాదు లక్షలాది పక్షులు కూడా ఆధారపడి జీవిస్తుండడం విశేషం. ప్రకృతి ఆరాధకులకు, పక్షి ప్రేమికులకు ఇది స్వర్గధామం. మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చెంబేడు వద్ద ధాన్యం లోడ్ చేసుకున్న లారీ డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి రోడ్డు మీద ఉన్న 4 ఆటోలు, 2 బైకులను ఢీ కొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సినీఫక్కీలో లారీని వెంబడించి నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి బ్రిడ్జ్ దగ్గర పట్టుకున్నారు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గ పరిధిలో భారత్ బంద్ కొనసాగుతోంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సులు బయటకు రాకుండా తెల్లవారుజామున నుండే రాజోలు డిపో దగ్గర కమిటీ సభ్యులు బైఠాయించారు. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు, వర్తక వ్యాపారాల స్వచ్ఛంద బంద్కు మద్దతు పలికాయి. ఏలో ఉన్న రెల్లి కులస్తులు ఆ 12 కులాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోనే ఉంటారు. వాళ్ళకి ఇచ్చింది 1% రిజర్వేషన్. అలా బి కేటగిరీకి వచ్చిన వాడికి, మాదిలికి ఇచ్చినప్పటికీ ఈ 18 కులాలకి 7% రిజర్వేషన్. అంటే ఏలో ఉన్న వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉంటారు. ఎక్కడ ఉండరు ఇంకా. ఈ మాదిగ అనేది అన్ని ప్రాంతాల్లో ఉంటారు. సి అనేది 25 కులాల మాలలో వీళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. బి అనేది ఈ ప్రాంతంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆది ఆంధ్రులు అనబడేవాళ్ళు ఉన్నారు.
అంటే ఏ కేటగిరీలోనే ఉండి వెంటనే బి కేటగిరీలో వచ్చినప్పటికీ ఇక్కడ 8% రిజర్వేషన్ మాదిగలు తీసుకుంటున్నారు. సి కేటగిరీకి వచ్చేటప్పటికీ 6% రిజర్వేషన్ ఉండిపోయి ఆదియాంధ్రాన్ని పడే ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదియాంధ్రులు ఎక్కడైతే ఉండదు ఇక్కడే ఉంటారు తప్ప ఎక్కడ ఉంటారు కాబట్టి మళ్ళీ ఏ కేటగిరీకి వెళ్తారు. ఏ కేటగిరీలో కూడా అక్కడ ఉండకపోవటం వల్ల ఆ విజయనగరం విశాఖపట్నం జిల్లాలో రెల్లు కులస్తులు ఉంటారు కాబట్టి బి కేటగిరీకి 9% రిజర్వేషన్ ఇచ్చి మాకు ద్రోహం చేసిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎన్నో పోరాటాలు చేసిన అందరూ అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా చాలా వరకు కూడా అందరూ నీళ్ళు గారిపోయారు ఈ ఉద్యమంలో. ఇది మన వల్ల అవ్వదు జరగదు అనుకునేటువంటి టైంలో పివి రావు గారు సుప్రీంకోర్టును పిలివేయటం దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో ముందు అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కులాలు దళిత కులాలన్నీ కూడా కలిసి ఉంటే వాళ్ళ రాజకీయం అని కూడా కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో మాలల్ని మాదిగల్ని కూడా విభజించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. అది ఎవరికి కూడా మనకైతే లేనిపోయి చిచ్చు మన మధ్యన కులాల మధ్యన పెట్టడం జరిగిందని మనకి ఎవరికీ కూడా దీని మీద ఉపయోగకరమైనది ఏమీ లేదు. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. మరి ఇప్పుడు వచ్చిన మరి పొలిటికల్ పార్టీలు కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి మరి వీళ్ళందరూ కూడా మరి ఈ మాల మాదిగల మధ్య లేనిపోయిన ఆరోపణలు చేసి మరి కుట్ర పన్ని ఏదో విధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు మరి ఇవాళ రద్దు చేసి పునరాలోచించాలని చెప్పి మరి మాలల డిమాండ్ అందులోకి ఈవేళ కుల గణన చేసి మా ఎస్సీ మాలకి సంబంధించి జనాభా ప్రతిపాదకంగా రిజర్వేషన్ పెంచి మరి ఇవ్వాలి. అటువంటిది ఏమీ లేకుండానే ఇప్పుడున్న రిజర్వేషన్ని ఏదో విధంగా మాల మాదిలకి అన్యాయం చేసే విధంగా ఇది జరుగుతుంది. ఇది చాలామంది మరి మేము మాలంతా కూడా ఈ పోరాటం చేస్తుంటే మాది సోదరులందరూ కూడా మరి మాకు వచ్చే రిజర్వేషన్ని మాకు రాకుండా చేస్తారు ఈ మాలని చెప్పి అపోహం తప్ప మరి వాళ్ళు కూడా గ్రహించాలి. ఈవేళ మాల మాదిగల ఐక్యత ఎస్సీ రిజర్వేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పు మరి విరుద్ధంగా మరి పునరాలోచించి మరలా మరి కమిటీ వేసి మరి ముందు ఏ విధంగా ఉందో అదే విధంగానే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా చోడవరంలో భారత్ బంక్ మద్దతుగా మాలలు ఆందోళనకు దిగారు. చోడవరం మాడుగుల నియోజకవర్గాల మాల కమిటీలు మాల మహానాట్ మాల యుద్ధభేరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు నిరసన తెలిపారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై మాల జై జై మాల అంటూ చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని దళితుల నేతలు డిమాండ్ చేశారు. కనీసం ముందు తుడుచుకునే పనికి వస్తా తప్ప వాళ్ళు ఇచ్చే తీర్పు దానికి కూడా పనిచేయదని చెప్పి సభాముఖ మనమంతా కూడా కలిసికట్టుగా ఉంటూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టాలన్నా లేదా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా సమాజంలో రాజ్యాంగం వర్ధిల్లాలన్నా మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో నుంచి ప్రతి ఇద్దరు వ్యక్తులు వచ్చి మళ్ళీ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని మనం మెదడులో ఉంచుకొని ఈ పోరాట ఉద్యమాన్ని మనం సాగించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది చాలా దారుణం. ఈ ఏబీసీని వర్గీకరణ అనేది చాలా తప్పు. ఇది చేయడానికి వీలు లేదు. ఇది ఆల్రెడీ మన పెద్దలు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై మనము
వాళ్ళకి తోడుగా మనం నిలబడాలి. ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లో, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తిరిగి మన దళితులందరూ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేశారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలను డిపోల వద్దే నిలిపివేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. అంబేద్కర్ ఇవ్వబడిన రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నావో అవి మనువాద పార్టీలు న్యాయస్థానాలు విచ్ఛిన్నం చేసినప్పుడు సెల్ ఫోన్లు వస్తాయి భారత్ బంద్ ఈ రోజు అని. చిత్తూరు జిల్లా అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయి 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. మనకు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బంద్ చేపట్టారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఏబీసీడీ వర్గీకరణకు జాతీయ రాజకీయ పార్టీల స్వార్థమే కారణమని ఆరోపించారు. నాడు మాజీ ప్రధాని పివి నరసింహారావు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ నిలిపివేశారని గుర్తు చేశారు. భారతదేశంలో బాలలు మరియులు కూడా అన్నదమ్ములుగా కలిసి ఇంతకాలం కూడా ప్రభుత్వం జీవించాం. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీల యొక్క స్వార్థం కోసం మా అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మాలమాదిరులను విడదీయడానికి ఏపీసీడీ వర్గీకరణ పెట్టారు. అప్పట్లో స్వర్గీయ పివి రావు గారు ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఆ రోజు మరి ఆ యొక్క ఏబీసీల వర్గీకరణ నిలిపేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కోర్టులను శాసిస్తున్నాయో, కోర్టులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయో మాకు అర్థం కాని పరిస్థితిలో ఈవేళ మళ్ళీ ఏబీసీల వర్గీకరణ తెర మీదకు రావడం వల్ల ఈ భారత బంద్ నిర్వహించడం అయింది. ఈ భారత బంద్ సందర్భంగా ఈ గోకవరం మండల దళిత నాయకులందరం కూడా అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, ఏబీసీడీ వర్గీకరణ రద్దు చేయాలి, అన్నదమ్ముల ఉన్నటువంటి మా రెండు పొలాలు ఒకటవ్వాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ యొక్క బంద్ను విజయవంతం చేయడానికి ఈ గోకవరం మండల మహానాడు నాయకులు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజంలో కళాఖండాలు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తుల కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ భారతీయ వస్తువులను వాడటమే మానేశారు. మట్టే కదా అని తీసి పారేస్తున్న తరుణంలో మట్టితో చేసిన కళాకృతులకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన ఘంటావూరు కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు. చెమటోడ్చి చేతితో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం కట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాల లాంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అదే అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో ఉన్న ఘంటావు. ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళ్ళని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. ఘంటావూరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ ఘంటావూరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులను సృష్టించడానికి జీవం పోసాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరి చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఏ శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో డిసి హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి, స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన డిఆర్డిఏ వాళ్ళు, డిసిహెచ్ వాళ్ళు కొలాబరేషన్తో 2,75,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని, సిఎఫ్సి బిల్డింగ్స్, మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైవే పక్కన ఘంటావూరు ఊరు ఉండటంతో బొమ్మల విక్రయాన్ని కూడా కలిసి వచ్చింది. కోల్కతా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ప్రాంతాల నుంచి సైతం ఈ కళాకారులు బొమ్మలు తెప్పించి వాటికి మెరుగులు దిద్ది అందంగా తయారు చేసి అమ్ముతున్నారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన కుమిత్ బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారి గ్రామాన్ని సందర్శించి కళాకారుల ప్రతిభను ప్రశంసించారు.
ఈ కళాకారుల చేతిలో మట్టి పడితే అది మరో రూపం దాలుస్తుంది. అద్భుత కళాకణంగా రూపుదిద్దుకుంటుంది. మట్టితో గౌతమ బుద్ధుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడితో పాటు వివిధ దేవతలకు ప్రాణం పోస్తున్నారు. వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. టెర్రకోట పాటల్లో పనిచేస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెరువులో రెండు రకాల మట్టి తీసుకుంటారు, ఎర్ర మట్టి, నల్ల మట్టిని. దాన్ని తెచ్చి కొట్టి దానికి ఇసుక మిక్సింగ్ వేసి మిషన్కి వేసి దాన్ని కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ చక్రం మింగేసి మళ్ళీ ఫోటో తయారు చేస్తాము. అది ఒక 3-4 డేస్ ఆరిన తర్వాత దాన్ని మట్టిలో పెట్టి తయారు చేసి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వీళ్ళంతా కంటేవారి పనిలో నేర్చుకునేవారే అని అంటున్నారు. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో ముందుంటారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి ఉత్పత్తులను అమ్ముతారు. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికి ఉన్న డిమాండ్ ఆధారంగా 200కు పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్? డిమాండ్ బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఇక్కడ పీస్ వీళ్ళు మ్యాక్సిమం 100 నుంచి 200 చేశారంటే వాళ్ళు 600 నుంచి 800 వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది. సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా మట్టి బొమ్మలు తయారు చేయడానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా సహకరించి తోడ్పాటు అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బాపట్లలో దళిత సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. స్కూల్, కాలేజీలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్రాల వారీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్కి విరుద్ధంగా సుప్రీంకోర్టు జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ బంద్ని పిలుపుకోవడం జరిగింది. భారత్ బంద్ని అందరం జయప్రదం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా చాలా శాంతియుతంగా జరుగుతూ ఉంది. మేము ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఏదైనా వర్గీకరణ లాంటి ప్రక్రియ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పార్లమెంట్లో మెజార్టీ తీర్మానంతో ఆమోదం పొందితే తప్ప ఎవరు కూడా దాన్ని కదిలించకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది. కానీ రాజ్యాంగాన్ని దొంగలో దొక్కి రాజకీయ ఒత్తిళ్లకి దొక్కి సుప్రీంకోర్టు ఈ పరమైనటువంటి చర్య చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి తోడు ఎస్సీ వర్గీకరణే కాకుండా క్రిమిలేయర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. ఈ క్రిమిలేయర్ విధానం అంటే ఏ కుటుంబంలోనైనా 4-5 పిల్లలుంటే ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే మిగతా పిల్లలకి రాదు అని స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు చెప్తా ఉంది. 296 పేజీలో 7వ పేరాలో స్పష్టంగా రాసింది. దయచేసి మిత్రులు చదువుకోవాల్సి కోరుతాను. ఇలాంటిది మాకు బ్రిటిష్ వారు 1932-35 మధ్య జరిగినటువంటి 2వ రౌండ్ సమావేశంలో అంబేద్కర్ 4 గంటల సేపు సుదీర్ఘ ప్రసంగం చేస్తే వచ్చేటువంటి ఆ గిఫ్ట్ ని ఈరోజు తొంగలో తొక్కి ఇంకెప్పటికి కూడా రిజర్వేషన్ ఉండకూడదు అనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఖండిస్తా ఉన్నాం. ఇది పార్లమెంటు గమనించాలి, ప్రధానమంత్రి గమనించాలి. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించకుండా చట్టంలో ఈ పార్లమెంట్ లో చట్టం చేసి దీన్ని రద్దు
విజయనగరం జిల్లా జామి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివాను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం విశాఖ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డవారు జామి గ్రామానికి చెందిన మేనమామ మేనల్లుడిగా గుర్తించారు. విజయనగరం వివాహానికి వెళ్లి వస్తుండగా భీమసింగ్ పీతలపాలెం దగ్గర ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కారు నెంబర్ ఆధారంగా చిన్నాపురం చెక్పోస్ట్ దగ్గర నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులోని సత్తెమ్మ తల్లి దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీలు దొంగలించి దుండగులు డబ్బులు తీసుకుని హుండీలను అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని బొందన్న దిన్నె గ్రామంలో లారీ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు తాడిపత్రి మండలం గంధారగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకట లక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు. శుభకార్యం నిమిత్తం కడప జిల్లా వెంపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాగా ఆయన ఇంటిని ముట్టడించడానికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు. కీలక డాక్యుమెంట్లు తన నివాసంలో ఉండడంతో తీసుకెళ్లడానికి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారు. అనంతరం తాడిపత్రి నుండి పెద్దారెడ్డి తిరిగి వెళ్లిపోయారు. పెద్దారెడ్డి అనుచరుడు వైసీపీ నాయకుడు కందిగోపాల మురళీప్రసాద్ రెడ్డి నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు కార్లు, స్కూటర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కందిగోపాల మురళీప్రసాద్ రెడ్డి గన్లను పట్టుకుని హల్చల్ చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బంద్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వార్డులను అభివృద్ధి చేయకుండా వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు మాలల ఐక్య వేదిక నేతలు. తక్షణమే సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయాలన్నారు. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్గీకరణ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో మోడీ, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని మాలల ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు. తెలంగాణ వచ్చే మాదిగల వేదిక పైన నేను వర్గీకరణ చేసి పెడతాను అని అన్నారు. అది గమనంలో తీసుకోండి. అదేవిధంగా అనంతపూర్లో వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నేను వచ్చాక వర్గీకరణ చేసి పెడతాను అన్నారు. అంటే వీళ్ళకి
మీరు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తూ ఉందా? సుప్రీంకోర్టుని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారా? వీళ్ళు ముందు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు రూలింగ్లోకి వచ్చి వర్గీకరణ మీద ఫస్ట్గా వాళ్ళు ఫోకస్ చేసి ఎస్సీ ఎస్టీలకి మాలమాదిలకి పగులు పెట్టి పబ్బం గడుపుకోవడం చూస్తున్నారా? రాజ్యాంగం లోబడి ఇది జరగలేదని ఒక పక్క మేధావులంతా అంటుంటే అసలు రాష్ట్రాలకి ఇదే లేదు వర్గీకరణ చేసే హక్కే లేదు అంటుంటే ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి జిల్లాల వారి వర్గీకరణ చేస్తాం అంటున్నారు. అది జిల్లాల వారి వర్గీకరణ అనేది అది ఎట్లా చేస్తారు? 2001లో సెన్సస్ జరిగింది. ఈ రోజుకి 2024 ఇప్పటికి సెన్సస్సే జరగలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎంత? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ఎస్సీ ఎస్టీస్ ఎంత? అప్పుడు ఉన్నటువంటి 15-6 రిజర్వేషనే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. 1వ తారీఖున భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, మరి రాజ్యాంగ వ్యతిరేకమని, మరి ఆర్టికల్ 341 ప్రకారం ఇవ్వబడినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసే రైట్ కూడా సుప్రీంకోర్టు లేదని, ఏదైనా ఉంటే పార్లమెంట్లో చర్చ జరిగి 3/4 మెజార్టీతో మార్చాలని, అదేవిధంగా వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు, మరి ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా భారత రాష్ట్రపతి అదేవిధంగా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లోకమురుగా కుట్ర చేసి ఈ తప్పు తీర్పుని ఇవ్వడం జరిగింది. అసలు తీర్పు ఇవ్వక ఆయనకు హక్కు లేదు. భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రధాన హక్కులు, మరి స్వేచ్ఛగా జీవించే హక్కు, బ్రతికే హక్కు, వ్యవసాయం చేసుకునే హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు, ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా సమానత్వం హక్కు అనే దానికి వ్యతిరేకంగా మరి అసమానతల్ని సృష్టిస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు రక్షణ 341 టచ్ చేయడానికి సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు అనేది ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏ కీలక నేతలను కలవనున్నారు. ఈ పర్యటనలో కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. పలువురు ముఖ్య నేతలను కలిసిన అనంతరం రేపు ఢిల్లీ నుండి అమరావతికి చేరుకోనున్నారు మంత్రి నారా లోకేష్. కోల్కతా ఘటనను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ నుండి తెలుగుతల్లి సర్కిల్ వరకు ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ర్యాలీలో పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ఇక్కడ విచ్చేసిన ప్రతి స్టూడెంట్కి, కొంచెం పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ముందుగా నా కృతజ్ఞతలు. మేము ఈరోజు 9 ఆగస్టు మౌనిత అమ్మాయికి దారుణంగా సంఘటన జరిగింది. ఆ సంఘటనని మేము వివరించలేకపోతున్నాం, ఎందుకంటే అతి కిరాతమైన దారుణం అది. సో వెంటనే మేము ఈరోజు ర్యాలీ చేయడానికి కారణం ఏమనగా, ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ అంటే ఏహెచ్ఓ ఫౌండేషన్ ద్వారా, అలాగే హిందూపురంలో ఉన్న ప్రతి ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల ద్వారా మేము ఈరోజు జస్టిస్ అమ్మాయికి జరగాలని, అలాగే వెంటనే గురు శిక్ష అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, హిందూపురం ప్రతి ఒక్క విద్యార్థి తరఫున, అలాగే మా యొక్క విలేకరుల తరఫున, మా తరఫున, మా యొక్క ఫౌండేషన్ తరఫున మేము వెంటనే ఉరిశిక్ష విధానాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క సంచలనమైనటువంటి ఈ దారుణమైన హత్య మీద దేశం అట్టుడికి పోతుంది. ఈ కేసులు కూడా
గౌరవ సుప్రీంకోర్టు వారు సుమోటో కేసు కింద తీసుకున్నారు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కేసును అతి తొందరగా టేకప్ చేసి నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఒక మహిళ ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో రూలింగ్లో ఉంది, కానీ అక్కడ జరిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి కాదు ఒక ఉద్యోగిని అందులోనూ పీజీ చేస్తున్నటువంటి MBBS విద్యార్థిని, అటువంటి విద్యార్థిని ఒక హాస్పిటల్లో ఉన్నా కూడా భద్రత లేకుండా అమ్మాయికి జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య మరియు మానభంగం. కాబట్టి అమ్మాయి తరఫున ఆ కుటుంబానికి కూడా సేవ చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ప్రకటించాలి. ఇటువంటి నిందితుల్ని ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు ఎస్కీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు. భైంస డివిజన్లోని వర్తక వాణిజ్య వ్యాపారులను మూసివేసి బంద్కు సహకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. సోదరులుగా కలిసి ఉన్న తమ జాతులను విభజించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన వద్దు, ఐక్యతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. వర్గీకరణ తీర్పును రాజ్యాంగ ఉల్లంఘననే భావిస్తున్నామన్నారు జేఏసీ నేతలు. బంద్ సందర్భంగా ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మాలల ఉద్యమం రెండు రాష్ట్రాల్లో ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ రిజర్వేషన్ అంటే ఈ ABCD వర్గీకరణ అనేది ఈ రోజుతోనే గ్రహించి దీన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నా. మరి దీన్ని మొదటిసారి దీన్ని ABCD వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన విధానానికి అతను తన ప్రభుత్వాన్ని కూలదోయడం జరిగింది. మాలలో అతను బుద్ధి తెచ్చుకుని దీన్ని జోలికిరాటం మానేశాడు. మరి తర్వాత ఇది అడ్డదారులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని అడ్డదారులో ఇచ్చి వాళ్ళు అనుకూలమైన మనుషుల్ని పెట్టి దీన్ని ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర మొత్తం భారత్ బంద్ని మేము ప్రకటించడం జరుగుతుంది. అలాగే మాలలపై ఉక్కు పాదం మోపాలని ఏ పార్టీ కూడా మనుగడ లేదు. ఈ రిజర్వేషన్ని తొంగలో తొక్కాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా మాలలు, మాదిగలు, అన్నదమ్ములుగా ఉన్నటువంటి మిమ్మల్ని విడదీసి మమ్మల్ని ABCDలో చేసి మమ్మల్ని ఈ విభజనకు గురిచేసి మమ్మల్ని ఆందోళన చేయడానికి ఈ కారణాలన్నీ మాకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. మా రిజర్వేషన్ కానీ మా రాజ్యాంగ హక్కులను కానీ కాలదోస్తే ఏ ప్రభుత్వానికైనా సరే మాలల నుంచి మాలల పంతం ప్రభుత్వాల అంతం ఈనాటి నుంచి జరుగుతుంది. ఎక్కడి నుంచి అయినా ఒకసారి అధ్యయనం చేసి లోతుగా ఒక కమిషనర్ అనేది వేసి ఎవరు ఎంత శాతం మీద ఉన్నారు, ఎవరికి ఏం జరుగుతుంది అనేది శుభ్రంగా చెప్పాలి. తర్వాత సుప్రీంకోర్టు వారు పైన ఈ పొలిజం ఏదైతే ఉందో ఐదుగురు ధర్మశాసనం, అందులో ఒక ఆయన మాత్రమే మనకి అనుకూలంగా ఉన్నారు, మిగతా నలుగురు వారికి అనుకూలంగా. ఇవి ఇప్పటివరకు నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.